ఒక చక్కటి గ్రామంలో సోమనాథ్ అతని భార్య శాంతి కొడుకు కవిరాజ్ తో కలిసి ఉండేవాడు. సోమనాథ్ కుటుంబం ఎంతో సంతోషంగా ఉండేది. అమ్మా చూడు, నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అరే భలే నాన్నా, నేను గర్వంతో తలెత్తుకునేలా చేసావు నువ్వు. ఇలాగే బాగా చదువు బాబు, నువ్వు బాగా చదువుకుని పెద్ద ఆఫీసరు కావాలి బాబు. ఈ కుటుంబానికి డబ్బుకి మాత్రమే కాదు సంతోషానికి ఏ లోటు లేదు. కాని అంటారు కదా, భగవంతుడు ఎవరికీ కూడా అన్నిటినీ ఇవ్వడు అని. ఒకరోజు శాంతి ఇంకా సోమనాథ్ తమ బంధువులను కలవడం కోసం పక్క ఊరికి వెళ్తారు. ఇంట్లో కవిరాజ్ ఒంటరిగా ఉంటాడు. పగలు గడిచి రాత్రవుతుంది. ఈ పాటికి అమ్మా నాన్నలు వచ్చేసుండాలి కదా, చాలా ఆలస్యమైపోయింది. కవిరాజ్ కంగారు పడతాడు. ఎప్పుడు వెళ్లినా ఆ సమయానికి వాళ్ళు ఇంటికొచ్చేసేవాళ్లు. అందుకని కవిరాజ్ తలుపు దగ్గరే కూర్చుని వాళ్ల కోసం ఎదురుచూస్తుంటాడు. అర్ధరాత్రి అవుతుంది, కాని సోమనాథ్ శాంతి మాత్రం తిరిగి రానేలేదు. కంగారుగా కవిరాజ్ పక్కింట్లో ఉన్న శ్యాము బాబాయ్ దగ్గరికి వెళ్తాడు. వెళ్లి తలుపు కొడతాడు. ఏమైంది బాబు? మా అమ్మా నాన్నలు ఉదయాన్నే వెళ్లారు, సాయంత్రానికల్లా వచ్చేస్తామని చెప్పి వెళ్లారు, కాని అర్ధరాత్రి అయింది. ఎవరైనా బంధువులు ఇంట్లో ఉండి ఉంటారులే బాబు? లేదంకుల్, మా అమ్మా నాన్నలు ఎప్పుడు అలా చెయ్యరు. సాయంత్రం అయ్యేసరికి వాళ్ళు తిరిగి వచ్చేస్తారు. నాకు చాలా కంగారుగా అనిపిస్తుంది. సరే బాబు, మనిద్దరం వెళ్ళి చూసి వద్దాం పద. శ్యాము వెంటనే బండిని తీసుకొస్తాడు. కవిరాజ్ బండి మీద ఎక్కి కూర్చుంటాడు. ఏ ఊరికి వెళ్లారు? నందగఢ్. సరే, అక్కడికి వెళ్తా. శ్యాము బైక్ నడుపుతూ ఉంటాడు. మరి కాసేపట్లో నందగఢ్కి చేరుకోబోతారు. అంతలో దారిలో వాళ్లకి చాలా మంది జనం కనిపిస్తారు. అక్కడ ఏదో జరిగినట్టుగా ఉంది. శ్యాము కవిరాజ్ ఆ యాక్సిడెంట్ స్పాట్ దగ్గరికి వెళ్తారు. రాత్రి 9 గంటల సమయంలో అక్కడ ఒక బస్సుకి యాక్సిడెంట్ జరిగిందని వాళ్లకి తెలుస్తుంది. అది వినగానే కవిరాజ్ కంగారు పడతాడు. భయపడకు బాబు, హాస్పిటల్కి వెళ్లి కనుక్కుందాం. శ్యాము కవిరాజ్ ని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. పేషెంట్ల వార్డుకి వెళ్లి శ్యాము వివరాలు అడుగుతాడు. సోమనాథ్ శాంతి పేర్ల మీద పేషెంట్లు ఎవరు లేరండి. తన అమ్మా నాన్నలు సురక్షితంగా ఉండుంటారని కవిరాజ్ అనుకుంటాడు. కానీ కొంతమంది చనిపోయారు, మీరు మార్చరీలో చూడండి. కవిరాజ్ ఇంకా శ్యాము భయపడుతూ ఉనికిపోతూ మార్చరీకి వెళ్తారు. పేరేంటి? సోమనాథ్. ఇంకా శాంతి. ఇక్కడ సైన్ చేయి, ఉదయానికి పోస్ట్ మార్టం అయ్యి బాడీ ఇస్తాం. కవిరాజ్ షాక్ కి గురవుతాడు. తను ఏడవటం మొదలు పెడతాడు. శ్యాము కవిరాజ్ ని ఓదార్చడానికి ప్రయత్నం చేస్తాడు. కాని కవిరాజ్ జీవితమే నాశనమైపోయింది. ఆ రోజు రాత్రి కవిరాజ్ జీవితంలో అమావాస్యగా మారింది. మరుసటి రోజు ఉదయం సోమనాథ్ శాంతిల శవాలు వాళ్ల ఇంటికి చేరతాయి. బంధువులు అలాగే ఇరుగు పొరుగు వాళ్లందరూ అంతిమ సంస్కారాల బాధ్యతల్ని నిర్వర్తిస్తారు. కవిరాజ్ ఏడుస్తూనే ఉంటాడు. నిన్నటి వరకు సంతోషంగా ఉన్న కుటుంబం ఒక్క రాత్రిలో తారుమారైపోయింది. కొన్ని రోజులు గడుస్తాయి. కవిరాజ్ బాధ నుంచి కాస్త తేరుకుంటాడు. ఇప్పుడు తను ఒక అనాథ. తను తన అమ్మా నాన్నల్ని ఎంతో గుర్తు చేసుకుంటాడు. తన బంధువులెవరూ కూడా తన బాధ్యతల్ని స్వీకరించలేదు. అందుకని ఇప్పుడు తన బాధ్యతలను తనే నిర్వర్తించుకోవాల్సి వస్తుంది. కవిరాజ్ ఒక ధాబాలో పనిచేయడం మొదలు పెడతాడు. ధాబా యజమాని కవిరాజ్కి భోజనము పెట్టేవాడు, పనిచేసినందుకు డబ్బులు ఇచ్చేవాడు. కవిరాజ్ జీవితమైతే గడిచిపోతుంది, కానీ తను సంతోషంగా ఉండడు. ఇటువంటి జీవితం వల్ల ఏంటి ప్రయోజనం? నాకసలు ఎవరూ లేరు, నాతో ఎవరూ మాట్లాడడం లేదు, నన్ను చూసుకోవడానికి ఎవరూ లేరు, నన్ను ప్రేమించే వాళ్ళు కూడా ఎవరూ లేరు. ప్రాణాలతో ఉండడం కంటే చనిపోవడమే మంచిది. చనిపోవాలని నిర్ణయించుకుని కవిరాజ్ కొండ మీదకు వెళ్తాడు. తను దూకుబోతూ ఉండగా అంతలో తన ఎదురుగా ఒక దేవత ప్రత్యక్షమవుతుంది. ఇలా చేయకూడదు కవిరాజ్. ఎందుకలా చేయకూడదు? నా జీవితంలో ఇప్పుడు ఏం మిగిలిందని? నన్ను ఎంతో ప్రేమగా చూసుకునే అమ్మా నాన్నలను నాకు దూరం చేశారు. ఇప్పుడు నేను నా భోజనం గురించి కూడా ఆలోచించాల్సి వస్తుంది. కవిరాజ్, నేను నీకు మీ అమ్మా నాన్నలనైతే తిరిగి ఇవ్వలేను, కానీ నేను నీకు ఒక వరాన్నైతే తప్పకుండా ఇవ్వగలను. బాగా ఆలోచించి నువ్వు ఆ వరాన్ని అడుగు. కవిరాజ్ ఆలోచిస్తాడు. నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి దానివల్ల ఊళ్ళో వాళ్ళందరూ బంధువులు నన్ను వదిలేశారు. అందరూ నా కోసం నా దగ్గరికి రావాలి. దేవి, నాకు వరాన్ని ఇవ్వండి. నేను ఏదైనా బంగారంగా మార్చాలనుకుంటే దేవి,
అది మారిపోవాలి. దయచేసి నాకు ఆ వరాన్ని ఇవ్వండి ప్లీజ్. దయచేసి నాకు ఆ వరాన్ని ఇవ్వండి. తథాస్తు. దేవత కవిరాజ్ కి వరాన్ని ఇచ్చి వెళ్లిపోతుంది. కవిరాజ్ సంతోషిస్తాడు. ఇప్పుడు తన జీవితంలో సంతోషాలు తిరిగొస్తాయని అనుకుంటాడు. అందరూ స్వీకరిస్తారనుకుంటాడు. కవిరాజ్ తన ఇంటి దగ్గరికి చేరుకుని, అన్నిటికంటే ముందు నేను ఇంటిని బంగారిల్లుగా మార్చేస్తాను. నా ఇల్లు ఇప్పుడు బంగారిల్లుగా మారిపోవాలి. కవిరాజ్ అలా అనగానే పాడుబడ్డ ఇల్లులాగా ఉన్న తన పాత ఇల్లు బంగారం ఇల్లుగా మారిపోతుంది. ఇల్లు మాత్రమే కాదు, లోపల ఉన్న వస్తువులు కూడా బంగారంగా మారిపోతాయి. భలే భలే, ఇప్పుడు నా దగ్గర బోల్డంత బంగారం ఉంది. నేను ధనవంతుడైపోయాను. ఇక గ్రామస్తులందరూ నన్ను కలవడం కోసం వస్తారు. అలాగే జరిగింది. కవిరాజ్ బంగారు ఇంటి మీద అందరి దృష్టి పడుతుంది. కొంతసేపట్లోనే అందరూ కవిరాజ్ ఇంటికి చేరుకుంటారు. అరే బాబు, ఇదంతా ఏంటి? ఒక్క క్షణంలోనే నీ ఇల్లు బంగారంగా ఎలా మారింది? అది అంకుల్, నాకు ఒక వరం లభించింది. నేను దేన్నైనా సరే బంగారంగా మార్చేయగలను అంకుల్. అది వినగానే అందరూ గుసగుసలాడటం మొదలు పెడతారు. అదే నిజమైతే మనం నీ వరాన్ని మన ఊరికి మంచి చేయడం కోసం ఉపయోగించాలి బాబు. నువ్వు గనక అలా చేసావంటే అప్పుడు నువ్వు మా అందరికి కూడా భగవంతుడిగా మారిపోతావు బాబు. అందరూ నిన్ను ఆశీర్వదిస్తారు. దానికోసం నేను ఏం చేయాలి? మొత్తం ఊరంతటిని బంగారంగా మార్చేయి. అందరికీ పేదరికం దూరమవుతుంది. అందరూ సంతోషంగా బ్రతుకుతారు బాబు. అలాగే చేస్తానంకుల్. నేను ఈ ఊరినంతా బంగారంగా మారిపోవాలని కోరుకుంటాను. కవిరాజ్ అలా అన్న వెంటనే మొత్తం ఊరంతా బంగారంగా మారిపోతుంది. ఇది నిజంగా అద్భుతంలాగా ఉంది. ధన్యవాదాలు బాబు, చాలా చాలా ధన్యవాదాలు. అందరూ సంతోషంగా వాళ్ల ఇళ్లకు వెళ్లిపోతారు. అందరూ చాలా సంతోషిస్తారు. బంగారం ఎల్లా, మనం ధనవంతులం అయిపోయాం. అయ్యో భగవంతుడా, ఇది నేను నమ్మలేకపోతున్నాను. అందరూ బంగారాన్ని చూసి సంతోషిస్తారు. ఒక్క ముసలావిడ తప్ప. ఆ ముసలావిడ దిగులుగా కవిరాజ్ దగ్గరికి వెళ్లి, నువ్వు ఎందుకు ఇలాంటి పని చేశావు బాబు? నేను అందరికీ సహాయం చేశానంతే. లేదు బాబు, ఇలా చూడు, నీళ్లు కూడా బంగారంగా మారిపోయాయి. అలాగే భోజనం కూడా. మనం మనుషులం కదా, నీళ్లు భోజనం లేకుండా ఎలా బతుకుతాం చెప్పు. ఇలాగైతే ఊరంతా నాశనం అయిపోతుంది. దీని గురించి నేను ఆలోచించనే లేదు. నేను అందరికి సహాయం చేశానంటే అందరు నన్ను ప్రేమిస్తారని అనుకున్నాను. అందుకని నేను మొత్తం ఊరిని బంగారంగా మార్చేశాను. మళ్ళీ అంతా ముందులాగా మార్చేయి బాబు. అమ్మా, అది నా వల్ల అయ్యేది కాదు. అన్నిటినీ బంగారంగా మార్చే వరం మాత్రమే నాకు లభించింది. భగవంతుడా, ఇప్పుడు నేనేం చేయాలి? జీవితంలో ఎప్పుడూ డబ్బులకి కొదవండకూడదు అనుకున్నాను. నాకు బోల్డంత ప్రేమ దక్కుతుందని అనుకున్నాను. అసలు నేను ఎందుకు ఇలా చేశాను? ఆ ముసలావిడ దేవతగా మారిపోతుంది. ఇప్పటికైనా నువ్వు నీ తప్పుని తెలుసుకున్నావు కవిరాజ్. జీవితంలో డబ్బుల కంటే ప్రేమ ఇంకా ఆప్యాయత అన్నిటికంటే ముఖ్యమని. ఇప్పుడు నేనిచ్చిన వరాన్ని నీ నుండి వెనక్కి తీసుకుంటున్నాను. ఈ పట్నం ఇంతకు ముందులాగే మారిపోతుంది. నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. నీకు జీవితంలో ఎప్పుడూ ప్రేమ అలాగే ఆప్యాయత దక్కుతూనే ఉండాలి అని. నీ జీవితం ఎప్పుడూ సంతోషాలతో నిండి ఉంటుంది కవిరాజ్. కవిరాజ్ దేవతకు నమస్కరిస్తాడు. ఆమె మాయమైపోతుంది. అంతా ముందులా మారిపోతుంది. అందరూ ఆశ్చర్యపోతారు, ఒక్క శ్యాము తప్ప. బాబు, నాకసలు సంతానం లేదు. నువ్వు నాకు కొడుకులాంటి వాడివి. నీకు ఎటువంటి అభ్యంతరం లేదంటే నేను నిన్ను దత్తత తీసుకుంటాను బాబు. కవిరాజ్ కళ్లల్లో కన్నీళ్లు వస్తాయి. తనకి ఏదైతే ప్రేమ ఆప్యాయతలు అవసరమో అవి తనకి దక్కుతాయి. కవిరాజ్కి కుటుంబం దక్కింది.